ఏపీ కేడర్ కు చెందిన నలుగురు ఐఏఎస్ అధికారులు కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. తమను తెలంగాణలో కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని, అదే విధంగా డీఓపీటీ ఉత్తర్వులు రద్దు చేయాలని వారు పిటిషన్లను దాఖలు చేశారు. క్యాట్ లో తమ పిటిషన్లను ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, ఆమ్రపాలి, సృజన, వాణిప్రసాద్ వేర్వేరుగా దాఖలు చేశారు. అటు ఐఏఎస్ అధికారుల పిటిషన్లను రేపు విచారణకు వచ్చే అవకాశాలున్నాయి. మరోవైపు సెక్రటరేట్ లో సిఎస్ శాంతి కుమార్ తో పలువురు ఐఏఎస్ అధికారులు సమావేశమయ్యారు. ఏపీ కేడర్ కు చెందిన వాకాటి కరుణ, రొనాల్డ్ రాస్, ఆమరపాల్ తో పాటు పలువురు ఐఏఎస్లు సిఎస్ ను కలిశారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇంకా రిలీవ్ కాని ఐఏఎస్లు పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వారంతా ఏపీకి వెళ్లేందుకు సిద్ధంగా లేమంటున్నారు. ఇక ఏపీ కేడర్ కు చెందిన పలువురు ఐఏఎస్లను ఈ నెల 16 లోపు రిపోర్ట్ చేయాలని డీఓపీటీ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్లో అందిస్తారు. రామ్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సంతోష్. ఏదైతే ఈ నెల 16వ తేదీలోపు కేంద్రం నుంచి ఇటు రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీస్కు, ఇటు తెలంగాణ అటు ఏపీకి చెందిన సెక్రటరీ చీఫ్ సెక్రటరీస్కు కేంద్రం నుంచి ఆదేశాల విషయం తెలిసిందే. మొత్తం మీద 8 మంది ఐఏఎస్ ఐపీఎస్లు కలిపి 8 మంది అధికారులని ఇటు ఏపీ నుంచి తెలంగాణకు, తెలంగాణ నుంచి ఏపీకి రిలీవ్ చేయాలంటే కూడా ఆదేశాలు జారీ చేశారు. నెల 16వ తేదీలోపు వాళ్ళు ఎక్కడికక్కడ కూడా రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇవాళ ఉదయం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ని పలువురు ఐఏఎస్లు కలవడం జరిగింది. ముఖ్యంగా చీఫ్ సెక్రటరీ కలిసిన వారిలో వాకాటి కరుణ, రొనాల్డ్ రోజు, అమరపాల్తో పాటు పలువురు ఐఏఎస్లు ఉన్నారు. అయితే వీళ్ళు ఒకవైపు చీఫ్ సెక్రటరీతో సమావేశం కావటము, తర్వాత కేంద్రం నుంచి వచ్చిన ఆర్డర్స్ను తీసుకోవటం వంటి పరిణామాలు జరుగుతున్నప్పటికీ వీళ్ళంతా కూడా మళ్ళీ మమ్మల్ని తెలంగాణలోనే కొనసాగించాలని చెప్పి, ఏపీ వాళ్ళు ఏపీలో కొనసాగించాలని చెప్పి క్యాట్ను సెంట్రల్ అప్పీలేట్ ట్రైబ్యునల్ క్యాట్ను ఆశ్రయించారు. ఈ క్యాట్లో ఆశ్రయించిన వారిలో తర్వాత వీళ్ళు ముగ్గురు, వాణిప్రసాద్, అమ్రపాలి, కరుణ, సుజన, ఈ వాకాటి కరుణ, వాణిప్రసాద్, అమ్రపాలి తెలంగాణలో పనిచేస్తున్నారు, సుజన ఏపీలో పనిచేస్తుంది. సుజన మాత్రం ఏపీలోనే కొనసాగించాలని చెప్పి ఆమె అక్కడికి వేసింది. అయితే వీళ్ళ పిటిషన్ పైన మాత్రం రేపు విచారణ కొనసాగించే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ క్యాడర్ ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నారు, తెలంగాణలోనే కొనసాగేలా ఉండాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అయితే రెండు పరిణామాలు జరగాలంటే ఖచ్చితంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య చర్చలు జరగాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్స్ పైన ఖచ్చితంగా రెండు రాష్ట్రాల మధ్య సీఎంల మధ్య సమన్వయం ఉండాలి. రెండు రాష్ట్రాల సీఎంలు సీఎస్లు ఒప్పుకుంటేనే ఈ పరిణామము జరుగుద్దు అనేది కూడా తెలుస్తూ ఉంది. కానీ ఇలా 16వ తేదీలోపు సమయం ఉంది కాబట్టి వీళ్ళు క్యాట్ను ఆశ్రయించారు. గతంలో కూడా సోమేష్ కుమారు, అంజనీ కుమారు ఇలాంటి అధికారులు కూడా హైకోర్టును ఆశ్రయించారు. మళ్ళీ తర్వాత క్యాట్ని ఆశ్రయించారు. ఇవన్నీ పరిణామాలు ఉన్నప్పటికీ కూడా సోమేష్ కుమారు ఒక్కరోజు ఏపీకి వెళ్ళి సంతకం పెట్టి వచ్చిన విషయం తెలిసిందే. కాబట్టి ఇప్పుడు గతంలో డీజీపీగా పనిచేసిన అంజనీ కుమార్ కూడా ఇప్పుడు ఇంకా పోలీసు వ్యవస్థలో ఉన్నారు. కాబట్టి ఈ అధికారుల ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల వైఖరిపై అటు క్యాట్లో ఏదైతే పిటిషన్లు వేశారో ఆ పిటిషన్లపై రేపు విచారణ ఉంది. రేపు క్యాట్ ఏం తీర్పిస్తుంది? ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీస్కు ఆదేశించిన తరువాత రెండు రాష్ట్రాల ప్రభుత్వానికి ఆదేశించిన కేంద్రం ఆదేశాలు కాదని చెప్పి క్యాట్ వీళ్ళకి అనుకూలంగా తీర్పిస్తుందా, లేదు ప్రస్తుతం స్టే కొనసాగించేలా చర్యలు తీసుకుంటుందా, లేదు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే మార్గదర్శకాల ప్రకారం ఇచ్చిందో దాన్ని పాటించాలని చెప్పి తీర్పు ఇస్తున్నది మాత్రం మనం వేచి చూడాలి. సంతోషి. రైట్ రైట్ రామ్, థ్యాంక్ యూ.